హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను పూరీ చేస్తున్నానండి. పూరీ అంటే నార్మల్గా కాకుండా నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఆ టిప్స్ ఫాలో చేస్తే మీ పూరీలు అనేది మంచిగా పొంగుతాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పాలు యాడ్ చేస్తున్నానండి, చల్లటి పాలే. పాలు కూడా వేసి మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పాలు మొత్తం మనం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి ముద్ద కలపడానికి ఎంతైతే వాటర్ అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. చపాతి పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇది అంతకంటే కొంచెం గట్టిగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెడదామండి. తర్వాత మనం ఇప్పుడు పాలకూర పప్పు చేద్దామండి. రెగ్యులర్గా మనం పూరీలోకి నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి పాలకూర పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1 కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసి అందులో 1 కప్ వాటర్ యాడ్ చేస్తానండి. వాటర్ అనేది మన క్వాంటిటీ, మన పప్పు క్వాంటిటీకి డబల్ ఉండాలండి. నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఫ్రెష్గా కట్ చేసిన పాలకూర వేసానండి, 1 కట్ట వేసాను. తర్వాత మన టేస్ట్ అయినంత కారం, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. చేసి ఒకసారి మొత్తం కలిపి మనం కుక్కర్ అనేది పెడదాం. 4 విజిల్స్ పెడితే మనకి పప్పు అనేది మంచిగా కుక్ అవుతుందండి. ఈ పప్పు అనేది కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు పూరీస్ చేసుకుందామండి. చూడండి, కొంచెం పిండి అనేది సాఫ్ట్ అయింది కదా, ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. పిండి మొత్తాన్ని కలుపుకుంటే పిండి అనేది ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని మనం పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పార్టీషన్స్ తీసుకొని కొంచెం పొడి పిండి వేస్తూ పూరీ చేసుకోండి. మీరు కావాలంటే పూరీ చేసుకుంటూ అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే అన్ని పూరీస్ చేసుకొని అయినా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే ఫస్ట్ అన్ని పూరీస్ చేసి 1 ప్లేట్లో వేసుకున్నాను. చూడండి, నేను ఇంత పలచగా చేశాను. మీరు కావాలంటే ఇంకొంచెం మందమైన చేసుకోవచ్చు. ఇలా అన్నీ 1 ప్లేట్లో వేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేడ్ చేశానండి. బాగా నూనె అనేది చాలా బాగా వేడి అవ్వాలి, లేకపోతే పూరీలు అనేది అంత పర్ఫెక్ట్గా పొంగవు. చూడండి, వేడిగా అయింది కదా బాగా నూనె. సో పూరీలు వేయగానే మంచిగా పొంగుతున్నాయి. చూడండి, మీకు కూడా ఇలానే పొంగుతుందండి. సేమ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో చేయండి, ఖచ్చితంగా పూరీ ఇంత పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇంకా అలానే అన్ని పూరీస్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పప్పును ఒకసారి చూద్దాం. పప్పు అనేది 4 విజిల్స్ వచ్చిందండి. మీకు పప్పు అనేది 4 విజిల్స్ తర్వాత ఉడకకపోతే ఇంకొక 1 విజిల్ 2 విజిల్స్ అయినా పెట్టొచ్చండి. నాకు 4 విజిల్స్ పప్పు అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఒకసారి పప్పు మొత్తాన్ని కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. మీరు కావాలంటే పప్పుని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈ టెక్స్చర్లో చేశాను, ఇది పూరీకి బాగుంటుంది అన్నమాట. ఇట్లా చేస్తే కొంచెం థిక్గా చేశాను. తర్వాత పోపు కోసం 1 తాటికాయ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. పాలకూర పప్పులో ఇట్లా పోపులో ఆనియన్స్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, పచ్చపచ్చ దంచిన ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకోవాలి. అండ్ మనం ముందు నుంచి పప్పులో సాల్ట్ వేయలే కదండి, ఇప్పుడు మనం మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, పూరీలోకి ఎప్పుడు మనం నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పాలకూర పప్పుతో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీకెండ్లో ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.